గారు ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది. భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నో పూజలు నిర్వహించి చాలా బాగా చేశారు. ముందుగా పుట్టినరోజు తరఫున ఈరోజు తరఫున ఆయన ఫ్యాన్స్ అందరికీ స్వామినాయుడికి గారికి ఆయన ఇన్ని సంవత్సరాలుగా ఆయనతో ట్రావెల్ అయిన మిగతా సీనియర్ ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఇవాళ పొద్దున కూడా ఫిలన్నగర్ టెంపుల్లో ఆఖరి హోమం ఏదో జరుగుతుంది, అది కూడా అటెండ్ అయ్యాం, అది కూడా చాలా బాగా చేస్తారు. అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అండ్ ప్రతి సంవత్సరం ఫ్యాన్స్ చాలా బాగా చాలా పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు మేము ఉన్నా లేకపోయినా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నారు. అలాగే ఇవాళ ఈవినింగ్ కూడా శిల్పకళా వేదికలో చాలా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. దానికి మేము వరుణ్, తేజు, బన్నీ, నాగబాబు గారు అండ్ మిగతా హీరోయిన్స్ ఎవరు కొంతమంది మేమందరం అటెండ్ అవుతున్నాం. అండ్ నాన్నగారు ఇవాళ మీకు తెలిసినట్టే నాన్నగారు ప్రతి సంవత్సరం ఏదో ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళు లేరు ఇక్కడ, బట్ ఖచ్చితంగా ఆయన మనసు దగ్గరే ఉందని భావిస్తూ ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ మా ఫ్యాన్స్ అందరు ఇలాగా సెలబ్రేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మరో ఆనందం ఇవాళే నాన్నగారి ఫస్ట్ రిలీజ్, ఫస్ట్ లుక్ ఖైదీ నంబర్ 150 ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం చాలా ఆనందం ఇస్తుంది. థ్యాంక్ యూ. అది అది అందరు బాగా యాక్సెప్ట్ చేసి చాలా బాగా నచ్చిందని ఇప్పుడే రిపోర్ట్స్ అని ఈవినింగ్ ఫ్యాన్స్ అందరినీ అక్కడ కలవడానికి చాలా ఉత్సాహంగా ఉంది. మాకు నాన్నగారి బర్త్డే సెలబ్రేషన్స్ మరో ఎత్తున అక్కడ చేయాలని అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఖైదీ 150 రెండు కాంబినేషన్లో టైటిల్ సెంటిమెంట్ కన్నా మీరు సినిమా చూస్తే అర్థమవుద్ది. ఆయన కత్తి చూసే ఉంటారు తమిళ, దాంట్లో ఒక ఖైదీ పాత్ర, ఖైదీగా ఉన్న పాత్ర ఉంటుంది. దాంట్లో ఆయన ఖైదీ నంబరు 150గా వచ్చింది. సో అలాగా కథ పరంగా చాలా దగ్గరగా ఈ టైటిల్కి దగ్గరగా ఉంటుంది. అంటే మరీ ఎర్లీ కదండి, సంక్రాంతికి పెట్టుకున్న రిలీజ్, ఆయన బర్త్డే కాబట్టి ఫ్యాన్స్ అందరూ ఉత్సాహంగా ఒక లుక్ అడిగారు కాబట్టి వినయ్ గారిని అడిగి ఈ లుక్ ఇంత తొందరగా రిలీజ్ చేయడం జరిగింది. లేకపోతే దీపావళి తర్వాత మేము అన్ని లుక్స్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. సో ప్రస్తుతానికి కొంచెం దీపావళి వరకు వెయిట్ చేయాలి మిగతా ఆయన ఫస్ట్ లుక్ అన్ని రిలీజ్ చేయడానికి, పూర్తిగా ఆయన కనిపించడం. ఎక్సైటింగ్ కన్నా బాధ్యత లాగా ఉందండి. అఫ్కోర్స్ ఎక్సైటింగ్ ఉంది కానీ దానికి మించిన పెద్ద గీత టెన్షన్, బాధ్యత ఏమాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మాకు పెద్ద అండగా మా సపోర్ట్గా ఉన్నది వి వినాయక్ గారు. నిజంగా ఆయన లేకపోతే ఇంత భారీగా లేకపోతే ఆయన్ని తిరిగి ఒక 9 ఇయర్స్ తర్వాత చూసేటట్టుగా మాకు అదే ఆయన్ని ఎలాగ చూడాలి, ఎలా చేసుకోవాలి అనే విధంగా మేము ఆలోచిస్తూ ఉంటే వినయ్ గారు వచ్చి చాలా బాగా హెల్ప్ చేశారు. నిజంగా ఆయన ఉండడం వల్ల ఇవాళ ఆల్మోస్ట్ 1.5 అవర్ ఆఫ్ ద మూవీ ఫినిష్ అయిపోయింది. కొన్ని సాంగ్స్, నెక్స్ట్ సెకండ్ హాఫ్ టాకీ పాటు, ఫైట్స్ ఇవన్నీ మిగిలినాయి. ఇంత తొందరగా చేయడానికి సహకరించిన వినయ్ గారికి స్పెషల్లీ ఈ బర్త్డే తరఫున, అందరు ఫ్యాన్స్ తరఫున ఈ బర్త్డే రోజున ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. స్పెషల్ అపీరెన్స్ ఏం ఆలోచించలేదండి, మా ఫ్యామిలీ తరఫున ఎవరు ఉండాలని ఇప్పుడు ఏమైనా డిసైడ్ చేసుకోలేదు. షూటింగ్ టాకీ పాట్ అయిపోయిన తర్వాత సాంగ్స్ వచ్చినప్పుడు ఉండొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఈవినింగ్ సెలబ్రేషన్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ.